ఏమ్మా కలుపు తీస్తున్నారు కదా, ఏమన్నా పురుగులు కనపడుతున్నాయమ్మా? కనిపిస్తున్నాయండి. మీ పొలంలో కాండం తొలచు పురుగు, ఆకు తొలచు పురుగు, అదేవిధంగా వేర్కుళ్ళు అక్కడక్కడ కనిపిస్తుందండి. సత్య, మీ పొలంలో కలుపు తీపిస్తున్నా కదా, ఏమైనా పురుగులు కనపడుతున్నాయా? సీను, మా పొలంలో కాండం తొలచు, కాయదర్శు పురుగులు ఎక్కువగా కనపడుతున్నాయి. అగ్నేస్త్రం అనే కషాయం స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను. సత్యం, అగ్నేస్త్రం అనే కషాయం అంటే ఏంటి, అది దేనికి ఉపయోగపడుతుంది అసలు? అగ్నేస్త్రం అంటే కాండం తొలుసు, కాయదర్శు పురుగు నివారణకు ఉపయోగపడుతుంది. సీను, అగ్నేస్త్రం అనే కషాయం తయారు చేయడానికి మా షెడ్ దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు కూడా రా. ఏమ్మా, మీలో ఒకరు కలుపు తీసి ఒకళ్ళు అగ్నేస్త్రం అనే మందు తయారు చేయడానికి అక్కడికి రండి. అగ్నేస్త్రం తయారు చేయడానికి ఏ ఏ పదార్థాలు కావాలి, దీన్ని ఎలా తయారు చేయాలి? అగ్నేస్త్రం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, ముందుగా ఆవు మూత్రం 15 లీటర్లు, యాపాకులు 5 కేజీలు, పొగాకు 1 కేజీ, పచ్చిమిర్చి 1/2 కేజీ, వెల్లుల్లి 1/2 కేజీ. ఇవన్నీ నూరి ముద్ద చేసుకోవడానికి రోలు, ఇవన్నీ కాచి మరిగించడానికి కుండ. వెల్లుల్లి ఈ విధంగా నూరి ముద్ద చేసుకోవాలి. పచ్చిమిర్చి ఈ విధంగా నూరి ముద్ద చేసుకోవాలి. పొగాకు ఈ విధంగా నూరి పొడి చేసుకోవాలి. యాపాకు ఈ విధంగా నూరి ముద్ద చేసుకోవాలి. ఇవన్నీ నూరిన తర్వాత ఏం చేయాలి? ఇవన్నీ నూరుకొని ముద్ద చేసుకున్నాం కదా, ముందుగా ఆవు మూత్రం 15 లీటర్లు దీంట్లో పోసుకోవాలి. పచ్చిమిర్చి ముద్ద చేసి కలుపుకోవాలి. తర్వాత వెల్లుల్లి ముద్దను చేసి కలుపుకోవాలి. తర్వాత పొగాకు పొడిని వేసి కలుపుకోవాలి. తర్వాత యాపాకు ముద్దన చేసి కలుపుకోవాలను. ఇవన్నీ వేసి కలిపిన తర్వాత ఏం చేయాలండి? ఇవన్నీ కలుపుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టి 5 సార్లు పొంగొచ్చేలా మరిగించాలి. కుండ మీద మూత పెట్టి పొయ్యి మీద పెట్టి 5 సార్లు పొంగొచ్చేలా మరిగించవరను. ఈ విధంగా 5 సార్లు పొంగొచ్చేటట్టు మరిగించాలి. ఇలా 5 సార్లు మరిగించిన కషాయాన్ని వెంటనే స్ప్రే చేసుకోవచ్చా? ఈ కషాయాన్ని 48 గంటలు చల్లారిన తర్వాత వడగట్టుకుని స్ప్రే చేసుకోవాలి. ఇలా తయారైన అగ్నేస్త్రం ఎకరానికి 8 లీటర్లు స్ప్రే చేయగలను? పురుగు ఉధృతిని బట్టి ఎకరానికి 2 లీటర్ల నుంచి 3 లీటర్లు ఉపయోగించుకోవచ్చు. సీను, 48 గంటల తర్వాత పొలానికి స్ప్రే చేద్దాం.
45 గంటల తర్వాత రమ్మన్నారు కదా, మరి దీన్ని ఎలా స్ప్రే చేయాలి? సీను, 100 లీటర్ల నీళ్ళల్లో 2 లీటర్ల అగ్నాస్త్రాన్ని కలిపి పిచికారీ చేయాలి. సత్యం, యజ్ఞాస్త్రం అనే కషాయాన్ని ఏ పంటలకు వాడుకోవచ్చు? సీను, యజ్ఞాస్త్రం అనే కషాయం వరి, పెండ, వంగ, టమాటా వగేరే పంటలకు వాడుకోవచ్చు. మరియు మిర్చి, కంది, పెసర, మినుము పంటలకు వాడుకోవచ్చు. యజ్ఞాస్త్రం వల్ల ఉపయోగాలు ఏంటి? సీను, యజ్ఞాస్త్రం వల్ల కాండం దొలుసు, కాయదొలుసు పురుగుల నివారణకు ఉపయోగపడుతుంది. అంతేగాక తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందవచ్చు. సత్యం, ఈ కషాయం ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది? ఈ యజ్ఞాస్త్రం 4 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ యజ్ఞాస్త్రం గురించి నాకు తెలియని ఎన్నో విషయములు తెలియజేసినందుకు ధన్యవాదములు. ధన్యవాదాలు.